Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. శభాష్ కోటమరెడ్డి యువతికి లోకాన్ని చూపిన ఎమ్మెల్యే. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఆయన స్టైలే వేరు. తాను ఏది మాట్లాడినా సెన్సేషన్, ఏది చేసినా బ్రేకింగ్. మంత్రి పదవి రాకపోతే చిన్న పిల్లాడిలా కంట తడి పెట్టుకునే నేత అతను. కానీ కష్టమని వచ్చిన వారిని దాతృత్వంతో ఆదుకునే మనస్సు అతనిది. వివాదాలకు మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, ప్రజలను ఆదుకునే ఆపద్బాంధవుడు అని పేరు తెచ్చుకుంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇంతకీ ఆయన ఏం చేశారంటే, జగనన్న మాట గడప గడపకి కోటమరెడ్డి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ మండలంలోని కొత్త వెల్లంటి గ్రామానికి కోటమరెడ్డి బాట కార్యక్రమం చేరుకుంది. అదే గ్రామంలో అందురాలైన కామాక్షి ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే కోటమరెడ్డి. ప్రభుత్వ పథకాలను ఆమెకు వివరిస్తూనే ఆమె సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. అందుకు కామాక్షి తనకు వచ్చిన కష్టాన్ని ఎమ్మెల్యేతో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ కన్నీరు మున్నీరయింది. రెండేళ్ల కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురైన కామాక్షి ఆసుపత్రి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో తనకు రెండు కళ్ళు చూపు కోల్పోయానని ఎమ్మెల్యేకు చెప్పి తన బాధను వెళ్ళగక్కుంది. ఆమె బాధకు చెల్లించిన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, నీకు కళ్ళు తెప్పించే బాధ్యత నాదే అంటూ కామాక్షికి చేతిలో చేపెట్టి ఒట్టువేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ ఎమ్మెల్యే 4 రోజుల్లోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. తనకు కావలసిన సౌకర్యాలను పిఏ దగ్గరుండి చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. వైద్య పరీక్షల అనంతరం కామాక్షి కంటికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. 18 యువతికి 13 క్రితం పోయిన కంటి చూపు తిరిగి వచ్చేలా చేసిన ఎమ్మెల్యే కోటమరెడ్డి ప్రయత్నం హర్షణీయం. తాను వివాదాల్లోనే కాదు, ప్రజలకు అండగా ఉండడంలోనూ ముందుంటానని ఆయన నిరూపించారు. రాజకీయ నాయకులు ఇచ్చే హామీలకు గ్యారంటీ లేదనే చెడ్డ పేరు చాలా చోట్ల ఉంది. ఓట్లు అడిగేందుకు పర్యటనలకు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడం సర్వసాధారణం, ఆ తర్వాత వాటిని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. కానీ కోటమరెడ్డి మాత్రం ఇచ్చిన మాటను 4 రోజుల్లోనే నిలబెట్టుకుని యువతికి కంటి చూపును అందించారు. ఎమ్మెల్యే తనకు పునర్జన్మను ప్రసాదించారని యువతి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.